ఏఎన్ఎంల రెగ్యులరైజేషన్ కుదరదు కాంట్రాక్ట్ సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఉద్యోగాల భర్తీలో వెయిటేజ్ ఇస్తామని హామీ హైదరాబాద్లో ఏఎన్ఎంల మహాసభలో వెల్లడి కాంట్రాక్ట్ బేసిస్ పై పనిచేస్తున్న ఏఎన్ఎంల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం కుదరదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు ఏఎన్ఎం ఉద్యోగాల ఉద్యోగ ఖాళీలు చాలా ఉన్నాయని త్వరలో వాటిని భర్తీ చేస్తామని అందుకోసం నిర్వహించే ఎగ్జామ్లో వెయిటేజ్ ఇస్తామని తెలిపారు ఏడాదికి రెండు మార్కులు చొప్పున వెయిటేజ్ ఇవ్వడంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తామని చెప్పినట ఏంది వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం కుదరదట రూల్స్ ఒప్పుకోవట రూల్స్ ఎవరు తయారు చేస్తాడు ప్రజలారా ప్రభుత్వం తయారు చేస్తుంది ప్రభుత్వమే మనం రూల్స్ మార్చుకుంటూ విడిచిపోయా సోయి ఉంటే మరి ఈ రెగ్యులరైజ్ చేయడం కుదరదని చెప్పినప్పుడు రెండు వేల పదమూడులో మింట్ కాంపౌండ్ కాడ మీ మామ ఒకే పెన్ను పోటుతోని కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను ఎట్లా చెప్పిండు మరి ఆయన మీ మామ చెప్పింది తప్ప ఆయన మీ మామ చెప్పింది తప్ప అనలేదా కేసీఆర్ అంటే మోసమే ఒకే పెన్ను పోటు తోటి కాంట్రాక్ట్ రేపటి తెలంగాణ రాష్ట్రంలో సేమ్ ఇదే మాట మీరు గుర్తుపెట్టుకోరీ రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఇక నాకు ఒక వచ్చి ఓ ఉత్తరం ఇచ్చిండు ఏందయా బాబు సారు మేము రెగ్యులరైజ్ సారు మా జీతాలు సారు అని తెలంగాణ రా చంద్రబాబు నాయుడు పుణ్యం కట్టుకుండు ఇదే మాట చెప్పి చంద్రబాబు నాయుడు పుణ్యం కట్టుకుండు కాంట్రాక్ట్ వ్యవస్థకు కాంట్రాక్టు నర్సు కాంట్రాక్టు డాక్టరు కాంట్రాక్టు టీచరు కాంట్రాక్ట్ ఇంజనీరు ఒకసప్పుడు ఇయ్యాక కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటే బెతరీన్ కాదా ఇలా కానీ మంచిగా పని చేస్తాడు అనగానే మనం పోయి రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క పెన్ను పోటుతో ప్రతి కాంట్రాక్ట్ కార్మికుని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పాడు శ్రమ అధికారంలోకి వచ్చినాకే అంటుండ్రు రెగ్యులరైజేషన్ కుదరదు అంటుండు ఇది మోసం ఇది దగ ఇది నయవంచన దీనికి సమాధానం చెప్పు మరి ఈ మాట రెండు వేల పదమూడులో ఎందుకు చెప్పలేదు మీరు కుదరదని కుదరదన్న మాట ఎందుకు చెప్పలేదు రూల్స్ ఒప్పుకోవమ్మా నేను డైరెక్ట్ రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు కాకపోతే డైరెక్ట్ రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు కానీ టెండర్లు కూడా టెండర్లకు కూడా రూల్స్ ఒప్పుకోవు నామినేషన్ పద్ధతిలో లక్షల కోట్ల రూపాయల టెండర్లు చేయడానికి ఒప్పుకోవు కానీ ఆ టెండర్ నామినేషన్ పద్ధతిలో ఒప్పించి రూల్స్ ను మరి రూల్స్ ను ఒప్పియలేను నువ్వు ఎందుకుంటావాడా రూల్స్ ప్రజల కోసం ప్రభుత్వాలు తయారు చేసేటువంటి ఆ ప్రజల కోసమే రూల్స్ మార్చమంటే మీ అందరు బాగుపడతారు కాబట్టి మీ అందరూ ఎల్లప్పుడూ మా సంఖలో తిరగాలి కాబట్టి మీకు ఇప్పుడు చెయ్యం సరిగ్గా ఎన్నికల ముంగట రూల్స్ అన్ని సెట్ చేస్తున్నాం అంత అయిపోతే రెగ్యులరైజేషన్ అయిపోతే మీరు తిరగాలి ఇల్లు ఓట్లు ఇప్పించాలి ఇవన్నీ చెప్తారు అది మీరు కావడానికి సహకారం మీకు అందిస్తాను విషయం ఏంటంటే ఎట్లా అందిస్తావు రూల్సే ఒప్పుకోవాలి రెగ్యులరైజ్ కావడానికి సంపూర్ణ సహకారం అందిస్తాం రూల్సే ఒప్పుకోనటువంటి వ్యవస్థలో రెగ్యులరైజ్ చేస్తాం ఇంకా ఇది మభ్య పెట్టడం ఇది మభ్య పెట్టడం జనాన్ని అత్యంత ప్రమాదకరమైన మంత్రి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన మనిషి హరీష్ రావు